తల్లి కాబోతున్న శుభవార్తపై క్లారిటీ అందిస్తూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న మెగా కుటుంబం. అందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే లావణ్య త్రిపాఠి కోసం చాలా వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అన్ని భాగ్యాలు దొరకాలని ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. ఇక మెగా కుటుంబం కూడా ప్రతి వరలక్ష్మి పూజని ఏమాత్రం స్కిప్ చేయకుండా అన్ని షూటింగ్స్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు సమేతంగా అయితే పూజలు జరుపుకుంటూ ఉంటారు. గత ఏడాదిలానే ఈ ఏడాది సైతం నాగబాబు భార్య పద్మజాతతో కలిసి లావణ్య త్రిపాఠి ఎంతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని పూజ జరుపుకుంటూ వచ్చేసింది. వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది. నాగబాబు పవన్ కళ్యాణ్ కి సహాయం అందిస్తూ బిజీగా మారిపోగా వరుణ్ తేజ్ షూటింగ్ పనుల్లో బిజీగా మారిపోయారు. ఇక అందుకని అత్తా కోడళ్ళు ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా తిరుమల వెకేషన్ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి ఒళ్ళంతా తన చీరతో కప్పుకుంటూ కనిపించినప్పుడే మీరు తల్లి కాబోతున్నారా దాసేస్తున్నారా అంటూ క్రేజీ కామెంట్స్ ని అందించినట్లే ఈసారి వరలక్ష్మి వ్రతం నాడు లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని బేబీ బంప్స్ లుక్స్ వైరల్ గా మారుతూ వచ్చేసాయి.